చిత్రపుర రాజ్యాల నియమాలందరికీ స్వాగతం సుస్వాగతం. మన మహామంత్రిని చిత్రపురలో తిరిగి కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోమని పంపించానమాట. వస్తాడు, ఒక మంచి అప్డేట్ తీసుకొస్తాడు. ఇప్పుడే నీ గురించి చెబుతున్నా. ఆన్ టైమ్ విశ్వాస్. అంతే, మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా చూసావా? లోలు అన్నీ చెప్పేస్తా ఉంటారు. సరే, ఇంతకు వెళ్ళిన పని ఏమైంది? ఎంతవరకు వచ్చింది? రాజుగారు, నేను ఎవరికి తెచ్చాను చూస్తే మీ మెలుగులు తిరిగిపోయి, నరాలు పగిలిపోయి, చెమటలు కారిపోయి, కింద జారిపోయి, అంటే హాస్పిటల్ పోవాలి. అంతేగాని అప్డేట్లు చెప్పొద్దు. ఎన్ని రోగాల గురించి చెప్పావు కానీ అప్డేట్ గురించి చెప్పలేదు. రాజుగారు చెప్తారు, రాజుగారు చెప్పు. నేను మిరపకాయ గురించి తెచ్చాను. మిరపకాయ, ఘాటు మిర్చి, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అన్ని మిర్చిలు కడితే మన మాస్ మహారాజు. ఇంతసేపు ఊరించావంటే ఏందో అనుకున్నా. మాస్ మహారాజ్ గురించా? ఏంటి, కిలాడి గురించి తెచ్చావా, లేకపోతే రామారావు ఆన్ డ్యూటీ గురించి తెచ్చావా? ఆ రెండు కాదు రాజుగారు. ఆ రెండు కాదా? ఆ రెండు కాకపోతే ఇంకేముందబ్బ మాస్ రాజా గురించి? టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావా? టైటిల్ బాగుంది కానీ ఏంది ఇప్పుడు ఇది? రాజుగారు, పూర్వం స్టోస్ట్ పూర్వం అనే గ్రామం ఉండేది, దాంట్లో ఒక గజదొంగ ఉండేవాళ్ళు. ఓ, అది అసలు దొంగలకే మారిపోయారు ఆ స్టోస్ట్ పూర్వం అంటే కదా. ఆ దొంగ బయోపిక్ రాజుగారు ఈ సినిమా. ఏంటి, దొంగ బయోపిక్ ని టైగర్ నాగేశ్వరరావుగా మాస్ రాజాగా సినిమా చేస్తున్నారు? రాజుగారు, ఈ కథ చాలా మంది దగ్గరికి తిరిగి 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 వై టర్న్లు, యూ టర్న్లు, ఎన్ టర్న్లు, వై టర్న్లు, ఎక్స్ టర్న్లు, అన్ని టర్న్లు కొట్టేసి చివరిగా మన మాస్ మహారాజు దగ్గరికి వచ్చి ఆ కథ కొత్త డైరెక్టర్ వంశీ అనే అతను చెప్పాడు. హీరో బాగా నచ్చింది, ఓకే, పచ్చ జెండా ఊపిశాడు, సూపర్. ఈ రెండు అయిపోయినంటే అది మొదలైపోతుంది. అబ్బా, నిజంగా అసలు మాస్ రాజా గారు ఈ మధ్య స్పీడ్ పెంచారు. ఎప్పుడైతే క్రాక్ తో డీ కొట్టి, సూపర్ డూపర్ హిట్ కొట్టి తన సత్తా నిరూపించాడో అప్పటి నుంచి ఆగట్లేదు. ఆల్రెడీ కిలాడి అయిపోయింది, రామారావు ఆన్ డ్యూటీలో ఉంది. దీని తర్వాత వెంటనే టైగర్ నాగేశ్వరరావు. సూపర్ అబ్బా. ఇంతకు ఇదేంది, ఎన్ని భాషల్లో? తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, ఎన్ని భాషల్లో వస్తుంది? అది కూడా రాజుగారు, నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆగాను రాజుగారు. అంటే ఈ మధ్య అన్ని పాన్ ఇండియాలో నడుస్తున్నాయిగా, జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆ జాబితాలోకే వెళ్ళిపోయింది రాజుగారు. అంటే ఇది కూడా పాన్ ఇండియాలో అన్నమాట? అవునా. ఇదిగో, నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడే ఉండి అన్ని పనులు చూసుకుంటూ ఉండు, నేను ఈలోపు వెళ్ళి మాస్ రాజు గారితో ఏదైనా క్యారెక్టర్ మెసేజ్ చేసుకుంటా. నీకు అంత సినిమా లేదు, ఆల్రెడీ కాస్టింగ్ కూడా రెడీ చేస్తాను. అయినా పర్లేదు, ఈసారి మన మాస్ మహారాజా ఇండియన్ మొత్తం ఎలబడతాడు. అంటే ఫస్ట్ సినిమా కదా పాన్ ఇండియా సినిమా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ లాఫింగ్ టైమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు, సారీ.